సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ప్రియదర్శిలో గత 8 ఏళ్ల క్రింద ఫ్యాక్టరీ మూతపడి కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించలేదు. ఫ్యాక్టరీ క్వార్టర్లో 60 ఫ్యామిలీలు ఉంటున్నారు. వారికి కరెంటు మరియు వాటర్ కనెక్షన్ లేవు. గత ప్రభుత్వం మా గోడును పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న మా గోడును పట్టించుకోవాలని, మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుకుంటున్నాం. శేఖర్, ఇసాక్, వెంకటరెడ్డి, వీర్శెట్టి, సుబ్బారెడ్డి, ఆదినారాయణ, రవీందర్ రెడ్డి తెలిపారు. కరెంట్ లేకుండా 8 నెలల నుంచి ఉన్నాము. టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకుంటుంది ఏమంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అలా కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం పట్టించుకోవాలని మా విజ్ఞప్తి. ఇప్పుడు వారు చెప్పారు కదా, వీళ్ళంతా చాలా రోజుల నుండి కరెంటు లేక నీళ్ళు లేక చాలా చీకట్లో ఇబ్బంది పడి నానా అవసాట్లు పడుతున్నాం. ఇంతకు మించి ఎవరు అందరూ ఎలక్షన్లు అని అది అని ఇది అని వస్తాండ్రు చెప్తాండ్రు చూస్తున్నారు, కానీ మా కష్టాలు కూడా వాళ్ళు వింటాండ్రు విని వెళ్ళిపోతుండ్రే తప్ప పరిష్కారం అయితే ఇప్పటి వరకు దొరకలేదు. ఈ రెండు మాకు ఇప్పుడు ఎవరు ఏ నాయకుడు అని న్యాయం చేస్తే ఇక ఆయనే మాకు దిక్కు. 2017లో బంద్ అయిపోయింది. మీ అందరికీ నమస్కారం. మా కంపెనీ బంద్ అయిపోయి 2017లో బంద్ అయింది. మాకు ఇంకా నష్టపరిహారం రావాలని చెప్పి ఇదే క్వార్టర్స్ ఉంటూ చేలో పని చేస్తున్నారు, వేరే కంపెనీ చేస్తున్నారు, వేరే కంపెనీ చేసుకుంటున్నారు. కానీ మాకు న్యాయం చేస్తానన్నాడు. కంపెనీ మిషన్లు అమ్మినాక మీకు రావాల్సింది ఇస్తానన్నాడు. ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. 2021లో కరెంట్ తీసేస్తే మళ్ళీ ఎట్టా కట్టుకో ఉమెన్స్ రైట్కి వెళ్ళి మేము కరెంట్ తీసుకున్నాం. 9 నెలలు ఉందో లేదో మళ్ళీ హైకోర్టు నుంచి కరెంట్ తీసేసినాడు మేనేజ్మెంట్. మాకైతే రావాల్సిన నష్టపరిహారం ఇవ్వకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఈ కరెంట్ తీసేస్తే ఇలా అయినా ఇబ్బంది పడి వెళ్ళిపోతారని మమ్మల్ని ఏదో టార్చర్ పెడుతున్నారు. పిల్లల చదువు విషయంలో కానీ మేము చేసి డ్యూటీ చేసుకొచ్చి ఈ విధంగా పడుకుని ఉండాలంటే నిద్ర పడతలేదు. ఎండలు చూస్తుంటే మీరు అందరికీ తెలుసు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో, కానీ ఏ ఫ్యాను లేకుండా ఏ కరెంట్ లేకుండా ఉన్నాం. గత ఎలక్షన్లో నవంబర్ ఎలక్షన్లో జగ్గారెడ్డి గారికి చెప్తే మా బాధ్యత కనికరించి సోలార్ లైట్ 5 ఇచ్చారు. ఏదో బజార్లో ఆ లైట్లు పెట్టుకుని ఉంటున్నాం, కానీ ఇళ్లలో అయితే ఎవరింట్లో కానీ కరెంట్ లేదు. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. 2 కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. డ్యూటీ చేసుకుని 2 కిలోమీటర్ అడవిల్లో చాలా వ్యవసాయం చేసుకున్న బోర్ నుంచి మేము వాటర్ తీసుకుంటున్నాం. కనుక ఏ రాజకీయ నాయకుడైనా సరే మా ఎందు దయవుంచి మాకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించుకుంటే తర్వాత సంగతి. ముందైతే మాత్రం కరెంట్ ఇవ్వాలని దయచేసి కోరుకుంటున్నాం. మనకు స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది, కానీ ఈరోజు ఈ విధంగా ఏ ఊర్లో కూడా లేదని మేము అనుకుంటున్నాం. కనుక మా ఏదో దయవుంచి ఎవరో ఒకరు ఏదో ఒక న్యాయం చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. కరెంట్ లేని ఊరు లేదు. మీరు చెప్పలేరండి.